ప్రభునందు పిల్లర యేసుక్రీస్తు పరిశుద్ధనాములు మరోసారి మీకు శుభములు తెలియచేస్తున్నా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మాట చూద్దాం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నవాక్యమును గైకొని నామును ఎరుగన లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవడను వేయ ప్రార్థన చేసుకుందాం జీవ మగలమ్మ దేవా సజీవుడమ్ మీ కొందనాలు అయినా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతుండగా ఆత్మచేత నింపి బలపరచమని పరిశుద్ధ ఆత్మ ద్వారా మాట్లాడు శక్తిని బలమును దయచేయమని యేసు ప్రభువు నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని బిడలరా ప్రభువును కలిగిన ఫిలదిల్పియా సంఘం ఈ సంఘాల గురించి మనము వరుసగా ధ్యానం చేస్తున్నాం సంఘాల్లో ఈరోజు ఫిలదెలిపియా సంఘం అంటే ప్రభువును కలిగిన ఫిలదెలిపియా సంఘం ప్రభువును కలిగిన ఫిలదెలిపియా సంఘం గురించి ఈరోజు ధ్యానం చేద్దాం ఆ పిలదెలిపియా సంఘంలో ప్రభువును కలిగినటువంటి వారుగా సంఘంలో ఉన్న సభ్యులు ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటిదట ఈ సంఘము అంటే ఫిలదెలిపియా సంఘం ఎలాంటిది అనే విషయాన్ని మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే నీకున్న శక్తి కొంచెమై ఉండినో నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు ఎంత గొప్ప మాట అండి ప్రియా దేవుని బిడ్లారా ఈ ఫిలదెలిపియా సంఘము యేసు ప్రభువును కలిగిన సంఘమట యేసు ప్రభువును కలిగిన సంఘం ఎలా ఉందంటే శక్తి కొంచెమేనట తక్కువ శక్తి ఉంది ఆ పిల్ల తెలిపే సంఘానికి శక్తి తక్కువగా ఉంది ఓపిక తక్కువగా ఉంది ఎలిజిబిలిటీ తక్కువగా ఉంది బలము తక్కువగా ఉంది అయితే వారు ఎంత తక్కువైనా కూడా శక్తి కొంచెమైనా కూడా దేవుని వాక్యాన్ని గైకొని యేసు ప్రభు నామాన్ని ఎరుగను అనలేదట మనకు తెలుసు ఏసు నామాన్ని ఎరుగను అన్నటువంటి వారు పోస్టులైన పేతురు యేసు ఉన్న ప్రథమ శిష్యుడు అతనే అంటున్నాడు యేసు ఎవరు నాకు తెలియదు ఆ సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఈనాడు లోకంలో చాలామంది విశ్వాసులు కష్టం వచ్చినప్పుడు యేసు ఎవరు నాకు తెలియదండి ఐఎమ్ నాట్ క్రిస్టియన్ అండి ఒక సబ్సిడీ కావాలంటే ఒక రిజర్వేషన్ కావాలంటే ఏదైనా ఇబ్బంది ఏర్పడ్డప్పుడు కష్టం వచ్చినప్పుడు నేను క్రిస్టియన్ కాదండి నేను హిందూ అండి లేకపోతే నేను ఇంకొక రండి నేను ఇంకొక రండి ఐ యామ్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్ యేసు నేను అరగను నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను యేసు ప్రభువును ఎరగను అనేటువంటి వారు అనేక మంది ఉన్నారు క్రైస్తవుల్లో విశ్వాసుల్లో అయితే ఈ ఫిలదెలిపియా సంఘం ప్రభువుని కలిగిన సంఘం ఎలా ఉందంటే వాళ్ళకి శక్తి కొంచెమైనా కూడా వారు వాక్యాన్ని ఎరుగను అనలేదు వాక్యాన్ని గైకున్నటువంటి వారు వాక్యాన్ని విన్నారు వాక్యాన్ని అనుసరించినటువంటి వారు గాయకున్నటువంటి వారు అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని అనుసరించినటువంటి వారు దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి వారు వారు గైక్కొని నామమును ఎరుగునలేదు అందుకే వారి కొరకు ప్రభు అంటున్నాడు నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను ఆ తలుపు ఎవడు వేయలేడు తలుపు నీ కోసం నేను తీసి ఉంచాను ఇదిగో తలుపు ఎద్ద నిల్చుండి తట్టుచున్నాను అనేటువంటి ప్రభుయే ఏమన్నాడు అంటే నీ కోసం తలుపు తీసి పెట్టి అంటే ఎవరి కోసం ఆయన తలుపు వేసి ఉన్నాడు ఎవరి కోసం తలుపు దగ్గర ఆయన వెయిట్ చేస్తున్నాడు ఎవరి కోసం ఆయన తలుపు తీసి ఉన్నాడు చాలా ఈ ప్రాముఖ్య విషయాలు మనం గమనించాలి ఎవరికైతే రక్షణ కావాలో అలాంటి వారి కోసం యేసు ప్రభు అక్కడ తలుపు ఏదో నిల్చుడు తడుతున్నాడు అయితే ఫిల్ తెలిపే సంఘం విషయంలో అయితే నీ కొరకు నేను తలుపు తీర్చి ఉన్నాను అంటే నీవు నేరుగా వచ్చే ఇక తలుపు దగ్గర నిలబడాల్సిన పని లేదు యేసు ప్రభు తలుపు దగ్గర నిలబడుతున్నాడు కానీ నీకైతే అలాంటి అవకాశం లేదు నువ్వు నేరుగా రావచ్చు లోపలికి ఎందుకంటే నీకున్న శక్తి కొంచెమైనా నువ్వు ప్రభు వాక్యాన్ని గాయకున్నావు ప్రభునామాని ఎరుగను అనలేదు ప్రభునామా నాకు తెలుసు అన్నావు ఏసు అంటే ఎవరో నాకు తెలుసు అన్నావు ఏసు రక్షకుడు అన్నావు ఏసు నా ప్రియ రక్షకుడు అన్నావు యేసు నా సొంత రక్షకుడు అన్నావు ఇతాడు చాలామంది క్రైస్తవులు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు ఎందుకో తెలుసండి బైబిల్ పట్టుకొని వెళ్తుంటే వీడు క్రైస్తవుడు అంటారేమో అని భయం ఏమంటే ఏంటి కొంతమంది స్టైల్ కోసం బైబుల్ లేకుండా వెళ్తుంటారు ఈ మధ్య మరి సెల్ ఫోన్లు వచ్చేసి అందులో పూర్తిగా బైబుల్ సెల్ ఫోన్లు బైబులు ఉన్నాయి ఆ సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు బైబిల్తో పని లేదు పరిశుద్ధ గ్రంథం ప్రియ దేవుని బిడ్డ గమనించండి ఫోన్లో బైబుల్ వాడుకోవచ్చు తప్పలేదు కానీ బైబిల్ పట్టుకుని వెళ్తుంటే నీకు ఒక ఐడెంటిటీ ఉంది చూసేవారు ఏమంటారంటే హేజ్ క్రిస్టియన్ ఇదిగో దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్తున్నాడు సెల్ ఫోన్లో నీవు దేవుని వాక్యాన్ని పెట్టుకుని వెళ్తున్నా కూడా చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా ఈయన క్రైస్తవుడు అనుకోలేరు ఎందుకంటే బైబిల్ అందులో ఉందనే విషయం వాళ్ళకి తెలియదు అలా కాకుండా బైబిల్ చేత పట్టుకుని వెళ్తుంటే ఉంటే వాళ్ళు చూస్తారు బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు కాబట్టి ఈజ్ క్రిస్టియన్ క్రైస్తవుడు కనుక ప్రియ దేవుని బిడ్డారా ఏ సూపర్ అంటాడు నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యాన్ని గైకొని నా నామాన్ని ఎరుగనలేదు కాబట్టి నీ కొరకు తలుపు తెరచి ఉంచాను పదవచనంలో ఇంకో మాట అంటాడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గై కొంటివు గనుక భూనివాసులను శోధించడం లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదని చూశారండి పిల్ల తెలిపే సంఘంలో మరొక విషయం అంట ఏంటంటే అది నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి పైన ఏమో నీ శక్తి కొంచెమైనా నీవు నా వాక్యము గైకొంటివి నానమ్మ అని ఎరుగునలేదు ఎక్కడ ఉంటాడు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని ఓర్పు విషయమైన వాక్యాన్ని సహించండి ఆత్మవిషయమై దీనిలో ఉండండి అనే మాటను సహించినటువంటి వారు యాక్సెప్ట్ చేశారు గై కొన్నారు రిసీవ్ చేసుకున్నారు కనుక నీవు రిసీవ్ చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఏమన్నాడంటే ఇదిగో భూనివాసులను శోధించటకు లోకాన్ని శోధించడానికట రాబోయే కాలంలో ఏం జరుగుతుందంట శోధన కాలం ఉందట రాబోయే కాలంలో శోధన వస్తుందట శోధన గడియ ఎప్పుడు శోధన వస్తుందో ఆ శోధనలో నిన్ను నేను తప్పిస్తాను నేను నేను కాపాడుతాను ప్రతి మనిషికి శోధన వస్తుందండి ప్రతి మనిషి శోధించబడతాడండి ప్రతి మనిషి కూడా అపవాది చేత శోధించబడతాడు యేసు ప్రభు కూడా శోధించబడ్డాడండి అపవాది వచ్చి యేసు ప్రభు శోధించాడండి నాకు మురుక్కు ఈ రాజ్యాన్ని అన్నాడండి ఏదో రాళ్ళ రొట్లుగా చేసుకొని తినండి అన్నాడు ఎక్కడి నుంచి దోకండి అన్నాడు ఈ మొత్తం నీకు ఇచ్చేస్తానన్నాడు శోధన ప్రతి వారికి వస్తుంది క్రిస్టియన్ కావచ్చు నాన్ క్రిస్టియన్ కావచ్చు బిలీవర్ కావచ్చు నాన్ బిలీవర్ కావచ్చు ప్రార్థన పరుడు కావచ్చు ప్రార్థన లేనివాడు కావచ్చు ఎవరికైనా వస్తుంది శోధన ఎవరైనా శోధించబడతారు యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు ఆ శోధించబడినటువంటి కాలంలో ఓ ఫెలు సంఘమా నేను నిన్ను కాపాడుతాను ఎప్పుడు కాపాడతాడు ఆయన ఆయన అన్నాడు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నీవు గైకొన్నావు కాబట్టి నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు తీసుకున్నావు కాబట్టి నేను నిన్ను కాపాడతాను ఈ సమయంలో వింటున్న ప్రియ విశ్వాసే నీవు కాపాడబడాలా నీవు రక్షించబడాలా నీవు శోధను తప్పించబడాలా అయితే ప్రభు వాక్యాన్ని ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొను ఆయన ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటే ఆయన నిన్ను తప్పిస్తాడంట యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనంలో కుమార్ చూస్తే మనం ఒకడు నా మాట గైకునేలా వాడన్నడును మరణము పొందడు ఒకడు నా మాట గైకుంటే ఈ ఫిల ఆ సంఘము నా మాట గైకొన్నది కనుక నన్ను కలిగి ఉంది కనుక అతని శోధన కాలం నుండి వారిని తప్పిస్తున్నాను వారి కొరకు తలుపు తెరవబడి ఉంది లోనికి వచ్చేస్తాడు ఎవడ తలుపు వేయలేడు ఇప్పుడైతే ఇక్కడైతే నా మాట గైకోనుంటే మరణము నొందడు దేవుని మాట యశు ప్రభువు మాట మానవుని మరణం నుండి తప్పిస్తుందండి మరణము గమనించండి లోక సమాధానం మరణము ఆత్మీయ సమాధాన మరణము ఉంది లోకంలో పుట్టినటువంటి వాడు ప్రతివాడు గిడుతాడు కొన్నిసార్లు లోకంలో మరణం ఎదురైనప్పుడు కూడా తప్పిస్తాడు ఇక దేవుని ఏర్పాటును బట్టి మనం మరణము పరలోకంలో మనం జీవించాల్సిన ఆ సమయం కోసం మరణించాల్సి వస్తే అప్పుడు ఆ రెండో మరణం నుండి ఆయన మనం తప్పిస్తాడు గమనించండి ఇక్కడేమున్నాడంటే నా మాట గైకుంటే వారు మరణము నొందడు ఇంకొక మాట యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో ఇంకో మాటను మనం చూడగలిగితే ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట వినను గైకోను నా తండ్రి వాడిని ప్రేమించను మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము చేశారండీ ఆయన మాటను గైకొన్న ఫెల్దెలిపి సంఘము ఎదుగో ఆయన చేత కాపాడబడుతుందట ఇక్కడ ప్రభు అన్నాడు ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గై కాబట్టి నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు వాని వద్ద మేము నివాసం ఉంటాం యశు ప్రభు తండ్రి యహోవా మన దగ్గర నివాసం ఉంటారటండి ఎవరిని విన్నారేమట మన దగ్గర మన వద్ద నివాసం ఉంటారు ఎప్పుడంటే ఆయన ఓర్పు విషయమైన వాక్యమును మనము గైకొని ఆయనను ఎరుగననకుండా ఉంటే ఆయన మన యొద్ధ నివాసం ఉంటాడట ఇంకో మాట భవాన్స్ అత పదిహేడవ ఆలోచనలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామును పరిస్థితిని వారు నీ వారు నీవు వారు నాకు అనుగ్రహించి వారు నా వాక్యము గైకొని ఉన్నారు పిల్ల సంఘము లాంటి వారు వారు నీ వాక్యమును గాయకున్నారు కనుక వారు నీరు లోకము పుట్టినప్పటి నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను వారు నీవారు ఏమండి అంతే కదండి మనం ఒకరికి సంబంధించిన వారమైతే వారి మాట మనం వింటాం వారికి సంబంధం కాని వారు మాట వినరు దారిపోయేటువంటి వారికి ఒక మాట మనం చెప్తావాడు ఎంటాడా వాడు విన్నాడు అదే మన ఇంట్లో మనిషికి మనం ఒక మాట చెప్తే వింటాడు కనుక అది దేవునికి ఉన్న సాంగత్యం అది దేవునికి మానవునికి సంబంధం అది ప్రభు మాటను గై కొనాలి ఎందుకంటే ప్రభువుని ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రభువు సంబంధికులం కాబట్టి కీర్తనాకారుడు అంటాడు నూరవ కీర్తనలు ఆయన ప్రజలము ఆయన వేపు గొరెలము చూసారండి ఆయన ప్రజలము ఆయన వేపు గొర్రెలము ఆయన ద్వారా పుట్టినటువంటి వారు ఆయనే మనల్ని పుట్టించను కనుక మనం ఆయన వారం చూసారా కనుక ఆయనను ఆయనను గాయకుంటూ ఆయన వాక్యాన్ని గాయకుంటూ ఉంటే మనం ఆయన వారంగా ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నది ప్రకటన మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏమంటాడు చూడండి నేను వాక్యమును లేదు కాబట్టి నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు పదవ వచనంలో అయితే ఎదుగో నీ కిరీటం అంహరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును అబ్బా కిరీటం కూడా వచ్చేసిందండి ఫిలదెల్పియస్ సంఘానికి కిరీటం కూడా వచ్చిందంట కిరీటాన్ని వచ్చిన తర్వాత ఆయన అన్నాడు ఈ కిరీటాన్ని అపహరింపకు ఎవరు దొంగిలించకూడదు ఆ కిరీటాన్ని ఎవరు దొంగిలించకుండా నువ్వు ఆ కిరీటాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంటే నువ్వు దాన్ని అపహరింపకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము నీవు ఒక ఫిలదెల్పియస్ సంఘ సభ్యుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా నీవు ఒక ఫిల్దెల్పియా సంఘముగా ఉండడానికి ఇష్టపడుతున్నావా అయితే ప్రభువును కలిగినటువంటి సంఘంగా నీవు ఉంటావనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమించబడినటువంటి వారు ఫిల్దెల్పియా సంఘము కిరీటాన్ని పొందినటువంటి వారు ఫిల్దెల్పియా సంఘము వాక్యాన్ని ఎరుగను అనని వారు ఫిల్దెల్పియా సంఘము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక నీకు ఇవ్వబడినటువంటి ఈ కిరీటాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి నీవు గట్టిగా పట్టుకుంటేనే ఆ కిరీటం నీకు అనుకూలంగా నీకు ఉంటుంది అంటి పెట్టుకొని ఉంటుంది ప్రేమని వాళ్ళారా గమనించండి తెశలోనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో ఆరు వచనాల్లో మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనం రాత్రి వారము కాము చీకటి వారం కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక ఉందము నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు కాబట్టి జాగ్రత్త నువ్వు నిద్రపోయేటప్పుడు జాగ్రత్త రాత్రి వేళ జాగ్రత్త పగటి వేళ జాగ్రత్త నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో ప్రార్థన కలిగిన అనుభవం నీకుందా అయితే గట్టిగా ప్రార్థనలు కొనసాగు బైబుల్ చదువుతున్నటువంటి అనుభవం నీకుందా అయితే బైబుల్ చదువుతూ అందులో కొనసాగు వాక్యం చెప్పే అనుభవం ఉందా అయితే వాక్యం చెప్తూ నీ జీవితకాన్ని కొనసాగించుకో ఈ మధ్య ఓ సహోదరుడు వాక్యం చెప్పేటప్పుడు తబ్బిబ్బయ్యాడు ఓ సేవకుడు వాక్యం చెప్తూ ఇబ్బంది పడ్డాడు అయిపోయిన తర్వాత ఏమయ్యా ఇబ్బంది పడ్డావు అనుభవం ఉంది కదా సేవ ఆసక్తి ఉంది కదా మరి అంటే అయా రెండు సంవత్సరాల నుండి నేను కోర్స్ చేస్తున్నాను అందువల్ల ప్రసంగం చేయలేదు రెండేళ్ళైంది నేను ప్రసంగం చేసి అందువల్ల గ్యాప్ వచ్చినప్పటికీ తేడా వచ్చింది అవును ప్రియ దేవుని బిడ్డరా నీ కలిగిందాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలంటే నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే నువ్వు ఏ ప్రాక్టీస్లో ఉన్నావో ఆ ప్రాక్టీస్లో కొనసాగుతూ ఉండాలి నీ వాక్యం చెప్పే ఆ ప్రాక్టీస్లో ఉంటే అందులో కొనసాగు బ్రేక్ ఇవ్వకు నువ్వు ప్రార్థన చేసే ప్రాక్టీస్ నీకుంటే నిత్యం ప్రార్థనలో కొనసాగు ప్రార్థన పెంచుతూ పో పెంచుకుంటూ వెళితే నీ విశ్వాస జీవితం బలపడుతూ ఉంటుంది వాక్యం చదువుతూ ఉంటే నీ విశ్వాస జీవితం బలపడుతూ ఉంటుంది పాటలు పాడుతూ ఉంటే నీ స్వరము ఇంకా ప్రస్ఫుటంగా మంచి స్వరంగా తయారవుతుంది నీకు ఇవ్వబడినటువంటి ఆ తలాంతును నీకు ఇవ్వబడినటువంటి కిరీటాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు ముందుకు ప్రాక్టీస్లో కొనసాగాల్సి ఉన్నది ఏమంటే పాటలు పాడేవాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా పోతే కొన్ని రోజుల తర్వాత పాడితే ఎలా ఉంటుందండి పాటలు పాడేవాళ్ళకి తెలుసు ఆ అనుభవం వాళ్ళకు ఉంటుంది పాటలు పాడేటువంటి వారు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వారు దే కెన్ సింగ్ పాడగలరు ఒకవేళ ప్రాక్టీస్ తగ్గితే తిరిగి స్వరంలో శృతి లయలు మారిపోతాయి అలాగే ఏదైనా కూడా మనం చేసే పనిలో పా ఆటలు ఆడతాం నేను క్రికెట్ ప్లేయింగ్ అనుకోండి లేక హాకీ ప్లేయర్ ఏదైనా కబడ్డీ ఇలాంటి ఆటలు మనం ఆడేటప్పుడు ప్రాక్టీస్లో ఉంటే ఆ ఆట నాణ్యత ఉంటుంది ప్రాక్టీసుని కోల్పోతే నాణ్యత ఉండదు పతనం అయిపోతాం పాడైపోతాం అందుకే ఫెల్ తెలిపే సంఘానికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటే ప్రాక్టీస్ డూ ప్రాక్టీస్ నీకు కలిగిన ప్రార్థనలో నీవు బలపడుతున్నావా ప్రార్థనలో కొనసాగు అలాగే పెంచుకో సమయం పెంచుకో ఈరోజు పది నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా రేపు ఇరవై నిమిషాలు చేయి మరునాడు ముప్పై నిమిషాలు చేయి ఇంకో రోజు నలభై నిమిషాలు అలా ప్రార్థన సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళు బైబుల్ చదివేటువంటి సమయం పెంచుకుంటూ వెళ్ళు సేవ చేసేటువంటి సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళు అలా వెళుతూ ఉంటే నీ కలిగిన దాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటావు తద్వారా నీకు ఇవ్వబడిన కిరీటమో ఇంకా గొప్ప స్థితిలోకి వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా మరి లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం మొదట ఆలోచనలు అంటాడు ఇరుమియా అంటాడు నేను బాలుడను నాకు శక్తి చాలదు అంటున్నాడు అయినా దేవుడు అన్నాడు నేనున్నాను నేను నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక శక్తి కొంచెమైనా ఫిలదెలిపి సంఘం శక్తి కొంచెమే ఇర్మియా చిన్నవాడే బాలుడే అయినా కూడా దేవుని పేరట ఓడబడ్డాడు నీవు దేవుణ్ణి కలిగి ఉంటే ప్రభువుని కలిగి ఉంటే ఫెలదలిపే సంఘము ఎలాగూ శక్తి కొంచెమైన వాక్యాన్ని గై కొనగలిగారు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి అలాగే సంఖ్యాకాణం పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట చూస్తే తినుటకు నాకు మాంసంహమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలసినడలను చంపుము నా మీద నీ కటాక్షం వచ్చిన వెళ్ళలా నేను నా బాధను చూడకుండా చంపుము మోసే ప్రార్థన చేస్తున్నాడు దేవుని అయ్యా నేను నీవు నాకు ఇచ్చిన ఈ మనుషులను నేను మోయలేను నేను భరింపలేని భారం నాకు ఇది శక్తి కొంచెమే ఆయన దేవుని కాడ మొరపెడుతున్నాడు అయా నేను అది మోయలేను కాబట్టి నేను చంపేసేయి దేవుడు అంటున్నాడు నేను చంపాల్సిన అవసరం లేదు నీవు అహరో నీకు తోడుగా ఇస్తాను నువ్వు వెళ్ళు నీ పని చేయి మోపించేవాడు నేను నువ్వు కాదు మోసేది ఆ భారం నాది ఆ బరువు నాది ఒకవేళ నీకు ఫిజికల్గా నీ శరీరానికి భారం అనిపిస్తుందేమో నీ కష్టం అనిపిస్తుందేమో కానీ మోసేవాడు నేను నీ పాప భారాన్ని సెలవు మీద మోసిన వాడు నేను నీ పాప భారాన్ని నేను మోస్తున్నాను నువ్వు వరి అవసరం లేదు నువ్వు ఎంత పాప భారాన్ని మోస్తూ ఉన్నా కూడా నీ నీ అంతటిని నా మీద పెట్టు ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారులే నా ఇద్దరు రండి అని ప్రభు పిలుస్తున్నాడు నీ భారం ఏదైనా కావచ్చు అంటాడు నా భారం అయ్యా నేను భరింపలేని భారం అయ్యా నేను మోయలేనయ్యా నీ శక్తి కొంచెమని అయ్యా అన్నాడు నేను బాలుడు అని శక్తి చాలదు అంటున్నాడు మేక గ్రంథంలో ఐదో అధ్యాయ రెండవ చనంలో చూస్తే బెత్లహేము అఫ్రాత ఎలాంటిదంట అది చిన్న గ్రామం అంట చిన్న గ్రామం అల్ప గ్రామం కనుక చిన్న గ్రామమైన అలాంటి చిన్న గ్రామంలో నుండి ఈదులకు రాజు మెస్సయ్య యేసు ప్రభు జన్మించాడు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది ప్రియ దేవుని బిడ్లరా ఎంత వాడండి దావిదెంత వాడు చాలా చిన్నవాడు స్వల్పమైనటువంటి బలం కలిగిన బాలుడు చిన్న యవనస్తుడు చూసారా దావేద మరి గొలియాతను చంపాడు ఎంత పెద్ద గుళ్యాత్ బలము కలిగినటువంటి వాడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు యుద్ధ ఆయుధాలు కలిగినవాడు దావీదైతే యుద్ధాయుధాలు మొయలేనివాడు యుద్ధాయుధాలు వాడు సౌలు దావీదుకు యుద్ధ వీగిస్తే అయా నా వల్ల కదా నేను మొయలేను అన్నాడు తీసేయమన్నాడు ఏమొద్దు నాకు నాకు చిన్న ఆయుధం ఉంది అదేంటి రాయి ఏటిలో రాయి తీసుకున్నాడు ఒడిసెలా తీసుకున్నాడు తిప్పాడు కొట్టాడు ఒకటే దెబ్బ గొల్యాత్తు ఎంతటి వాడు ఫిలదెల్పియస్ సంఘము శక్తి కొంచెమైనదైనా దేవుని దగ్గర ఎంత గొప్ప మేలు పొందిందండి దేవుని కొరకు దావీ ఎంత గొప్పగా వాడబడ్డాడండి ఫిలిస్తీన్లను హతం చేయడానికి దావీదను వాడుకున్నాడండి అండి ఎదుగో గొల్ల్యాత్తును హతం చేయడానికి దావీదను వాడుకున్నాడు నీవు దావీదు వలే దేవుని చేతిలో ఓ పనిముట్టుగా ఉంటావా ప్రభువుని కలిగిన సంఘం సంఘంలాగా ఉంటావా అయితే నీవు వాడబడతావు నీ శక్తి కొంచెమేనా నామోను ఎరుగనా లేదు నా వాక్యాన్ని నీ కొరకు తలుపులు తెరవబడ్డాయి వెల్కమ్ వెల్కమ్ దేవుని ఆహ్వానం నీకు అందుతూ ఉంది ప్రేమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకొనండి ఎదుగు అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనతో ఉండడానికి ఆయన నిత్యము మనతో ఆయన సన్నిధిని ఉంచుతున్నాడు పరిశుద్ధాత్మను మనతో ఉంచుతూ ఉన్నాడు చెప్పబడైనటువంటి మాటలు శక్తి కొంచెమే ఆయన దావిదు కొంచెమే చిన్నవాడే పౌలు పౌలు చిన్నవాడే అంటే నేను పాపులలో ప్రధానుడను ఎదుగో అపోస్తులలో కంటే కడపటి అపోస్తులు నేను అంటాడు నేను చిన్నవాడిని అంటాడు పావులు కూడా మరి ఎంత గొప్పగా వాడబడ్డాడండి ఎన్ని శ్రమలు పొందాడండి ఎన్ని దెబ్బలు తిన్నాడు ప్రభువు పొందిన దెబ్బలు ఆయన పొందాడు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ప్రభువు పొందాడు మరి ఆయన కూడా అలాంటి దెబ్బలు అనేక మార్లు పొందాడు ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని గై కొనడానికి దేవుని వాక్యాన్ని ఎరుగను అనలేదు ఈనాడు క్రైస్తవులు చాలామంది దేవుని వాక్యాన్ని గాయకొనని వారు ఒకవేళ దేవుని వాక్యాన్ని గాయకుంటూ ఉంటే ఈ మారు మనసు సంబంధమైన ప్రసంగాలు అవసరమండి రక్షణ సంబంధమైన ప్రసంగాలు అవసరమా లేదు గై కొనడం లేదు అంతేకాదు నేను క్రైస్తవుని కాదు అనేటువంటి అనేకులు చాలామంది ఉన్నారు నేను విశ్వాసిని కాదు అనేటువంటి వారు ఉన్నారు కనుక జ్ఞాపకం చేసుకుందాం ఫిలదెలిపియా సంఘము సంఘమో ప్రభువును కలిగిన సంఘమో వాక్యాన్ని వింటున్న ప్రియ సంఘ సభ్యులారా మీరే సంఘమో నాకు తెలియదు మీరు ఏ సంఘ సంబంధికులో నాకు తెలియదు మీ సంఘము ఫిలదెలిపియా ఆ సంఘములే ఉందా ఒకవేళ అలా ఉండగలిగితే నీ సంఘము కొరకు ఆయన తలుపులు తెరిచి ఉంచాడు ఎవడు వేయలేడు ఆ తలుపులు ఆ తలుపులు ఎవరు మూయలేడు చాలా క్లియర్గా ఆ మాట అక్కడ వ్రాయబడి ఉంది నేను అమ్మాట చదువుతున్నాను చూడండి మూడవ అధ్యాయంలో ఎనిమిదో వచ్చినలో నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామును ఎరుగన లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాని ఎవడు వేనేరడు యశు ప్రభు తలుపు యొద్ద నిలుచుండి తడుతూ ఉంటే స్వరమని లోపలికి పిలవాలి కానీ ఇప్పుడు ఇక్కడైతే పిల్ల తెలిపిన సంఘ సభ్యులకు ఆయన ఓపెన్ చేశాడు తలుపులు ఓపెన్ చేశాడు నువ్వు ఫ్రీగా వచ్చేచ్చు లోపలికి డైరెక్ట్గా వచ్చేయచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్ కనుక శక్తి కొంచెమైన వాక్యాన్ని గైకున్న సంఘము శక్తికు గైకొన్న ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నటువంటి సంఘము ఇంకొక మాట కూడా తెస్సులోనికే సంఘాన్ని గురించి చెప్పుకోవాలంటే మొదటి అధ్యాయం ఆరో వచ్చనలో మంచి మాట రాయబడింది చూడండి పరిశుద్ధాత్మల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం మీరు వాక్యమును అంగీకరించి చూసారండి గొప్ప ఉపద్రవం వచ్చినప్పుడు గొప్ప ప్రమాదం వచ్చినప్పుడు గొప్ప సునామి వచ్చినప్పుడు గొప్ప తుఫాను వచ్చినప్పుడు లేక గొప్ప యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వాక్యాన్ని ఏమన్నాడు గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యాన్ని అంగీకరించారు తెస్సులోనిక సంఘం కూడా ఈ పిల్లదలిపి ఆ సంఘం వలె తెస్సులోనిక సంఘం కూడా వాక్యాన్ని అంగీకరించినటువంటి సంఘం ఎప్పుడు ఏ సమయంలో ఉపద్రవం వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు శోధన సంభవించినప్పుడు చూసారా రామకృష్ణ అని ఒక సహోదరుడు ఉన్నాడు దాదాపుగా ఒక నలభై సంవత్సరాల క్రితము సంఘటన ఇది భార్య అంటూ ఉంది నీవు మారు మనసు పొందయ్యా అని భార్య చెబుతుంది భార్య కూడా అన్య మతం నుండి వచ్చినటువంటి ఆమె యేసు ప్రభువును ఎరిగినటువంటి ఆమె ఆయన భార్యను చాలా సఫర్ చేస్తూ వచ్చాడు కొట్టాడు తిట్టాడు ఏమేమో చేశాడు వెంట్రుకలు కత్తిరించాడు చెవులు ఆ కమ్మలో పెట్టుకొని ఆ స్థలంలో కోసేసాడు చాలా హింసకు గురి చేశాడు ఎందుకంటే యేసుప్రభు నమ్ముకు అన్నందుకు అలా జరుగుతుంది జరుగుతుంది ఓసారి ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు కాకినాడ ప్రాంతంలో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ నుంచి ఆ నిలబడి ఉన్నాడు ప్లాట్ఫామ్ కాడ నిలబడి ఉన్నాడు అక్కడ నుంచి కింద పడిపోయాడు ఆయన కింద పడిపోయాడు రైలు పట్టాల కింద పడిపోయాడు చక్రాలు చక్రాలకి పట్టాలకి మధ్యలో ఉండిపోయాడు ట్రైన్ లాక్కును వెళుతూ ఉంది ఇతను చాలా పేర్లు ఉచ్చరించాడు ఆయన గుర్తొచ్చిన పేర్లన్నీ ఉచ్చరించాడు ఆయన అంతకుముందు ఎవరినైతే కొలుస్తున్నాడో ఆ పేర్లు ఉచ్చరిస్తూ ఉన్నాడు ఆఖరికి తన భార్య అని చెప్పిన మాట గుర్తొచ్చింది యేసు ప్రభు రక్షకుడు యేసు ప్రభుని అంగీకరించు నీ జీవితం మేలవుతుంది నీ పాపాలు క్షమించబడతాయి అనే మాటలు వినపడ్డాయి అప్పుడు ఒక్కసారి అన్నాడు యేసు ఐ యాక్సెప్ట్ యూ అన్నాడు యేసు నేను నేను అంగీకరిస్తున్నాను నీ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను నీవు రక్షకుడు నేను ఒప్పుకుంటున్నాను ఎప్పుడైతే ఏ మాట అన్నాడో ట్రైన్ ఆగిపోయింది ఆయన కాలు తొడవరకు కట్ అయిపోయింది కాలు ఒక చోట పడిపోయింది కట్ అయిపోయినటువంటి కాలు పడిపోయింది చి చిదురు చిదురు అవ్వాల్సినటువంటి కాలు ఎప్పుడైతే ప్రభు పిలిచాడు ప్రభువుని పిలిచాడు అప్పుడు ట్రైన్ ఆగిపోయింది వెంటనే వచ్చి అందరూ టీసీ సభ్యులు ప్రయాణికులు అందరూ వచ్చారు అక్కడికి వచ్చారు ఆయన పట్టుకున్నారు ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆయనకు ఆ కాలు పడినటువంటిది ఎక్కడ పడింది అది తీసుకుని వచ్చి వాళ్ళు అతికించి ఆపరేషన్ చేసి అతికించారు ప్రైజులాడాలి లూయా ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే ఎస్సు ప్రభువును ఎరుగునన్న రోజులు ఎరుగనన్నాడు కానీ ఒక రోజున ప్రమాదం వచ్చినప్పుడు ఉపద్రవం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభుని లేదు యేసు ప్రభు అయా నీవే రక్షకుడు అన్నాడు ఆయన రక్షించబడ్డాడు ఆయన పేరిట రైలు కింద రక్షణ అనే ఒక పుస్తకం ఆయన రాసిన పుస్తకం ఉన్నది రైలు కింద రక్షణ అనే పుస్తకం ఎప్పుడో చదివిన గుర్తు నాకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమని వాళ్ళరా ప్రభువును నీవు అంగీకరిస్తే ప్రభువును కలిగిన ఫిలదెలిపి ఆ సంఘములే నీవు ప్రభువును కలిగి ఉంటే ఆయన తలుపులు తెరుస్తాడు నీవు లోనికి వస్తావు ఆయనతో సహవాసానికి వస్తావు తల ప్రార్థన చేసుకుందాం జీవము కలిగిన మా దేవ సజీవుడ మీకు అందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్ప దైవాన్ని కొందాలు పిల సంఘము నిన్ను కలిగిన సంఘం అని మేము అర్థం చేసుకున్నాం ప్రభా అయినా నీవైతే వారి కొరకు తండ్రి ఎదుగో వారికి మరణము రాకుండా చేస్తానని చెప్పావు తండ్రి వారిని లోనికి ఆహ్వానించిన తలుపులు ఓపెన్ చేసావని చెప్తున్నావు ప్రభా అయినా శోధన కాలంలో కాపాడుతావని చెప్పబడింది ప్రభా కాబట్టి అలాంటి సంఘంగా మేము ఉండడానికి మమ్మల్ని దీవించగలరని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వర్తమానం విన్నటువంటి వారు దీవించబడుకు సహాయం చేయమని प्रभु सुप्रभुना प्रार्थिस्ना तंडी आमेन तंडी कुमार परशुद्धात्मादेव दीवे सदा मन को आमेन